Hey guys, welcome to day 2 Omad. నా పేరు వాస్వి. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ సో 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 గ్రేట్. మీ డే 2 ఎలా స్టార్ట్ అయింది? నాకైతే చాలా చాలా బాగా స్టార్ట్ అయ్యిందండి. సో ఫస్ట్ డే లానే సెకండ్ డే కూడా ఎలాంటి క్రేవింగ్స్ లేవు. సో అంటే నాకు మార్నింగ్ కొంచెం అరౌండ్ 8 to 9, 9:30 వరకు కనుక నేను ఏ క్రేవింగ్స్ లేకుండా దాటగలిగానంటే ఆ డే అయితే బిందాస్గా అయిపోయినట్టే అండి. ఎందుకంటే నాకు ఆ టైంలోనే కాఫీ తాగాలని విపరీతమైన ఒక క్రేజీ క్రేవింగ్ అంటారనమాట. చాలా చాలా దారుణంగా ఉంటుందండి. సో అరౌండ్ 7:30 అలా మొదలవుతుంది, 8:30, 9 వరకు ఉంటుంది అనమాట. సో అది 2 డేస్ లేదు. సో లేకపోవడం బట్టి హ్యాపీగా అనిపించింది అనమాట. సో అది ఉంటే చాలా చాలా ఎక్కువ కష్టపడినట్టు అనిపిస్తుంది. సో అందుకే నా డే 2 కూడా చాలా చాలా హ్యాపీగా స్టార్ట్ అయింది. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం ఒమాడ్లో ఈసారి ఈ జర్నీలో తీసుకున్న చేంజ్ ఏంటంటే, మన మీల్స్లో ఐ మీన్ మన ఫుడ్లో లో కార్బ్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, లో కార్బ్ డైట్ని ఇంక్లూడ్ చేసుకోవాలన్న నిర్ణయం తీసుకున్నాం. సో లో కార్బ్ డైట్ అంటేనే జనరల్గా కార్బ్స్ని కట్ డౌన్ చేసేసి మనము ఆ డైట్ని ఫాలో అవడం అనమాట. సో కానీ మన వర్షన్ ఆఫ్ లో కార్బ్ డైట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఎందుకంటే కార్బ్స్ని కానీ లేకపోతే ఏదైనా ఫుడ్ని కానీ కంప్లీట్గా ఎలిమినేట్ చేయడం అన్నది మాత్రం కరెక్ట్ పద్ధతి కాదనమాట. సో ఎందుకంటే ఇలా కనుక ఏ ఫుడ్ అయినా కార్బ్స్ అని కాదండి, ఏదైనా సరే ఒక ఫుడ్ని ఎలిమినేట్ చేసి దాని ద్వారా వెయిట్ తగ్గి మళ్ళీ మనం ఆ ఫుడ్ని ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మనము అంతకంటే ఎక్కువ వెయిట్ పెరుగుతాము. సో ఇదైతే నేను బాగా నమ్ముతాను కాబట్టి కంప్లీట్ కట్ డౌన్ అనేది మాత్రం కాదు. సో మనం ఈ జర్నీ వరకు కార్బ్స్ని లిమిట్ చేసేస్తున్నాం. కంప్లీట్ ఎలిమినేట్ చేసే కార్బ్స్ని ఫస్ట్ మాట్లాడుకుందామండి. మనము లో కార్బ్ డైట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సిన కార్బ్స్ ఏంటంటే రిఫైన్డ్ ప్యాకేజ్డ్ కార్బ్స్ అండి. మనకి ప్యాకేజ్లో దొరికేవి, రిఫైన్డ్ చేసినవి, ఇవన్నీ కార్బ్స్ని కూడా ఫస్ట్ కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి. మీకు వీలైతే చీట్ మీల్స్లో కూడా, ఒకవేళ వీలు కాకపోతే నో ప్రాబ్లం, కానీ మ్యాక్సిమం ఎలిమినేట్ చేసుకుంటే, చీట్ మీల్లో కూడా లేకుండా ఎలిమినేట్ చేసుకోగలిగితే మాత్రం చాలా చాలా బెనిఫిట్స్ పొందొచ్చండి. సో లిమిట్ చేయాల్సిన కార్బ్స్ ఏంటంటే మనము ఫస్ట్ నుంచి తింటున్న అన్నం కానీ చపాతీ కానీ, ఈ వీటిని ఏం చేయాలంటే కంప్లీట్ ఎలిమినేట్ చేయడం అనేది కుదరదు. కుదిరినా ఏమవుతుందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందండి. ఒక కాన్స్టిపేషన్ రావడం కానీ, లేకపోతే మనకి కంప్లీట్ మూడ్ స్వింగ్స్, సడన్గా మన బాడీ కార్బ్స్ని అందించకపోతే మూడ్ స్వింగ్స్ వచ్చేస్తాయి, విపరీతమైన క్రేవింగ్స్ వచ్చేస్తాయి, బాడీ అంతా క్రేవింగ్స్ వస్తుంది, మన జర్నీని కూడా సరిగ్గా వెళ్ళనివ్వదు. కాబట్టి ఇలాంటి వాటిలో కొంచెం లిమిట్ చేస్తున్నాం అనమాట. కంప్లీట్గా కార్బ్స్ మనకు వెళ్ళవు అనడానికి ఏమీ ఉండదండి. మిగిలిన వాటి నుంచి కూడా కార్బ్స్ అయితే అందుతాయి. సో మనము ఎలిమినేట్ చేయాల్సింది రిఫైన్డ్ అండ్ ప్యాకేజ్డ్ కార్బ్స్ని, లిమిట్ చేయాల్సింది మనం రెగ్యులర్గా తీసుకునే ఇంట్లో వండిన ఫుడ్లోని కార్బ్స్ని కొంచెంగా లిమిట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే కంప్లీట్గా కార్బ్స్ మానేయడం కూడా చాలా కష్టం అండి. అది మనం చేయడానికి కష్టంగా ఉంటుంది, మనం బాడీ తీసుకోవడానికి కూడా, అది యాక్సెప్ట్ చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అనమాట. ఏంటంటే జనరల్గా కార్బ్స్ మన బాడీలోని వాటర్ని ఆపుతుంది అనమాట. సో ఆ వాటర్తో పాటు అందులో మినరల్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ అవన్నీ కూడా ఉంటాయి. ఒక్కసారిగా మనం కంప్లీట్గా మానేసామంటే కనుక మొత్తం వాటర్తో పాటు అవి కూడా ఫ్లెష్ అవుట్ అయిపోతాయండి. సో బాడీకి కావాల్సిన మినరల్స్ అవి కూడా వెళ్ళిపోతాయి అనమాట. సో అందుకే కంప్లీట్ కార్బ్స్ని అయితే ఖచ్చితంగా ఆపకూడదు, ఎంతో కొంత కొద్ది మొత్తంలో కార్బ్స్ని అయితే ఇస్తూనే ఉండాలన్నమాట. కొంచెం తెలివిగా, కొంచెం స్మార్ట్గా కనుక ఆలోచించి మన మీల్స్ని ప్రిపేర్ చేసుకుంటే మన లో కార్బ్ డైట్ని చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. మనం రెగ్యులర్గా తినే కార్బ్స్ని మానేసి తింటున్నామా అన్న ఫీలింగ్ లేకుండా చేయొచ్చు అనమాట. సో ఒకవేళ చాలా మందికి కార్బ్స్ క్రేవింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చీట్ మీల్స్ లో కార్బ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే కనుక మీకు కార్బ్స్ మానేసినట్టు ఉండదు. మనము కరెక్ట్గా డైట్ ఏదైతే చేస్తున్నామో అది 6 డేస్ కరెక్ట్గా చేసి 1 డే చీట్ మీల్లో కనుక మనం కార్బ్స్ తీసుకుంటే మీకు ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట. ఎందుకు మెయిన్లీ ఒమాడ్ జర్నీలో లో కార్బ్స్ తీసుకోవాలనుకుంటున్నానంటే, మనము కార్బ్స్ రెగ్యులర్గా ఎక్కువ మొత్తాదులో ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, 1 అవర్ విండోనే ఉంది, మన హెవీగా ఒక 60-70% కార్బ్సే వెళ్ళిపోతే ఏమవుతుందంటే మళ్ళీ నెక్స్ట్ డే 23 అవర్స్లో మనకి కావలసిన ఎనర్జీ అంతా ఆ కార్బ్స్ నుంచి మనం తీసుకోగలుగుతాము. మళ్ళీ నెక్స్ట్ మనకి మీల్తో దొరుకుతుంది, మళ్ళీ మనం కార్బ్స్ తింటే మళ్ళీ ఆ ఎనర్జీనే మన బాడీ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. కానీ మన బాడీ ఫ్యాట్ బర్నింగ్ మెషిన్గా మారే ఛాన్సెస్ చాలా చాలా తగ్గిపోతాయి అన్నమాట. అంటే మన కీటోసిస్కి వెళ్ళే
స్టేజ్ మనం త్వరగా కీటోసిస్ లోకి వెళ్ళలేము అనమాట. సో ఎప్పుడైతే కార్బ్స్ ని కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ వెళ్ళి మన ఫ్యాట్ ని ప్రోటీన్ ని పెంచుకుంటూ వెళ్తామో, సో మన బాడీ మనకి కావాల్సిన ఎనర్జీ కోసం ఫ్యాట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఫ్యాట్ ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో సింపుల్ అండి. సో దాని గురించి అని కార్బ్స్ ని తక్కువ చేసుకుని మన జర్నీ అనేది వెళ్తూ ఉండాలి. అంతేకాకుండా కార్బ్స్ తో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉందండి. ఏంటంటే మన ఒమాడ్ లో కార్బ్స్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. చాలా చాలా షుగర్ క్రేవింగ్స్ అనేవి చాలా ఎక్కువైపోతాయి అనమాట. ఎంత మన కార్బ్స్ తింటామో మన నెక్స్ట్ డే క్రేవింగ్స్ అనేవి అంత ఎక్కువగా ఉంటాయి. మనము ఇంకా కార్బ్స్ కావాలని మన క్రేవింగ్స్ అనిపిస్తూ ఉంటాయి అనమాట. మనం ఎంత తక్కువ కార్బ్స్ తీసుకుంటూ ఉంటాం, క్రేవింగ్స్ అన్నది చాలా చాలా మిరాకిల్గా ఆగిపోతాయి. సో జర్నీ అన్నది మనము ఇంత సింపుల్గా కూడా మనం ఒమాడ్ చేయగలమా అన్నట్టు ఉంటుందండి. సో ఏంటంటే నేను ఒకేసారి కార్బ్స్ అయితే నా బాడీ కూడా నాకు జనరల్గా కార్బ్స్ని ఎప్పుడు ఎలిమినేట్ చేయడం కానీ తగ్గించడం కానీ ఎప్పుడు ఉండదండి. ఇప్పటి వరకు చూసిన జర్నీలో అయితే మీరు చూసారు కదా, ఎప్పుడు నేను కార్బ్స్ని తగ్గించను. కాకపోతే ఈసారి చాలా అవసరం అనిపించిందండి. ఎందుకంటే ఎప్పుడైతే మన వెయిట్ అనేది కొంచెం స్టక్ అయినట్టు 70-73 మధ్యలోనే ఉండిపోతుంది, ఆ 60 లైన్లోకి అసలు వెళ్ళడం లేదు అనుకున్నప్పుడు, సో ఏదో చేంజ్ చేయాలి కాబట్టి, సో ఇది ఈ చేంజ్ అయితే చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పేసి ఈ ఐడియా వచ్చింది అనమాట. సో లో కార్బ్ డైట్లో ఒమాడ్ చేస్తే మనకి ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి, ఖచ్చితంగా ఇంచులాస్ బాగా అవుతాము. సో మన కార్బ్స్ తక్కువదే తింటాం కాబట్టి కీటోసిస్ స్టేట్లో ఎక్కువ సేపు ఉండగలుగుతాము. ఆ స్టేజ్ అనేది ఎక్కువసేపు కంటిన్యూ చేయగలుగుతాం అనమాట. కార్బ్స్ని తక్కువదే తీసుకున్నాం కాబట్టి ఫ్యాట్ని ప్రోటీన్ని మాత్రం ఖచ్చితంగా పెంచాలి. లేకుండా కార్బ్స్ని తగ్గించి ఫ్యాట్ని తగ్గించి ప్రోటీన్ని తగ్గించామంటే కనుక మాత్రం కంప్లీట్ డ్యామేజ్ అయిపోతుందండి. అసలు అలా ఎప్పుడు చేయొద్దు. మనం కార్బ్స్ని తగ్గించామంటే ఫ్యాట్ని ఆటోమేటిక్గా పెంచాలి. మనకి బాడీ అనేది కంపెన్సేట్ చేసుకోవడానికి కానీ అన్నిటికీ బాగుంటుంది అనమాట. సో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువదే తీసుకోవాలి, ఫ్యాట్ ఎక్కువదే తీసుకోవాలి, కార్బ్స్ని కొద్దిగా తగ్గించాలి. మీకు బాడీ దానికి యాక్సెప్ట్ చేస్తుంటే కొంచెం ఎక్కువ తగ్గించినా నో ప్రాబ్లం, కానీ యాక్సెప్ట్ చేయకుండా మీకు నెక్స్ట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉన్నాయి అలా ఉన్నప్పుడు మాత్రం మీరు కొంచెంగా లిమిట్ చేసుకుంటూ రెండు ఒకేసారి లిమిట్ చేయొద్దు అనమాట. సో మీకు ఈ రోజు తిన్న ఫుడ్ రేపు ఎలా ఉంటుంది అన్నది మీకు ఈజీగా అర్థమైపోతుంది. మన బాడీ దాన్ని ఎలా తీసుకుంది అన్నది దాన్ని బట్టి మీరు ఎంత తగ్గించాలన్నది మీరు డిసైడ్ చేసుకోండి. నేనైతే చాలా డేస్ నుంచి కూడా కొంచెం కార్బ్స్నే తగ్గించానండి. అంటే నాకు సడన్ షాక్ ఇవ్వడం అనేది నాకు బాడీకి అంత ఒకేసారి యాక్సెప్ట్ చేయదు కాబట్టి కొంచెంగా తగ్గించుకుంటూనే వచ్చాను. సో అందుకే ఇప్పుడు నాకు బాడీ అనేది అంత క్రేవింగ్, కార్బ్స్ గురించి క్రేవింగ్ అనేది ఎక్కువగా లేదనమాట. సో మీకు ఇన్కేస్ అలా ఉంటే కొద్దిగా లిమిట్ చేసుకుంటూ రండి, సరిపోతుంది. సో ఈ టాపిక్ గురించి మనము ఇక్కడితో అయిపోయిందని అనుకోకర్లేదండి. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏంటి ఏ ఫుడ్ ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ ఒకసారి మళ్ళీ రిపీట్ చేసి కొంచెం ఎలాబరేట్ చేస్తే మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే వెయిట్ అప్డేట్, ఆ తర్వాత మీల్ ప్లాన్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు నా వెయిట్ వచ్చేసి 72.7 ఉందండి. నా వాటర్ ఇంటేక్ వచ్చేసి రోజు మొత్తంలో 3 లీటర్లు తాగాను, ఆ తర్వాత పైన 2 గ్లాసులు ఎక్స్ట్రా తాగాను అనమాట. సో ఈరోజు నాకు చనాచాట్ తినాలని చాలా ఎక్కువ అనిపించింది అనమాట. సో ఎందుకో నాకు ఫస్ట్ డేనే అనిపించింది, సో సెకండ్ డే ప్లాన్ చేసుకుందాంలే అని చెప్పేసి ఈరోజు చనాచాట్ ప్రిపేర్ చేస్తున్నానండి. సో ముందుగా ఉడకబెట్టిన శనగల్ని వేసేసి ఉప్పు కారం నూనె వేసేసి కాస్త వేడి చేసి పక్కన పెట్టేశాను అనమాట. సో తర్వాత పాలకూర ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటాను, అదే చల్లారేలోపు ఇది కూడా ప్రిపేర్ చేసేసుకుందామని చెప్పేసి. సో ఇక్కడ నేను 3 ఎగ్స్ యూజ్ చేశానండి. 3 ఎగ్స్తో పాటు కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఉప్పు, పాలకూర, గరం మసాలా అంతే. సో వాటితో ఆమ్లెట్ ఈజీగా అయిపోతుంది. సో 3 ఎగ్స్ నాకు ఎక్కువ అనిపించాయండి, కాకపోతే మరీ తక్కువ తింటున్నానేమో అని చెప్పేసి మళ్ళీ 3 ఎగ్స్ యాడ్ చేసుకున్నాను అనమాట. సో నేను ఇది మొత్తం నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టి తర్వాత చనాచాట్ చేసిన తర్వాత మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఎందుకంటే 1 మీల్ అనేది చాలా వేడిగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని తింటేనే మనకు ఆ తిన్న సాటిస్ఫాక్షన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మనకి ఆ డే అంతా మంచి ఫుడ్ తిన్నాము, చక్కగా తిన్నాము అన్న ఫీలింగ్ అయితే ఉంటుందండి. సో అందుకే అన్ని వేడివేడిగా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చల్లారిపోయిందండి, శనగలన్నీ చల్లారిపోయిన తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర, కాస్త నిమ్మరసం వేసేసి మనం కలిపేసుకోవడమే. దీనికి సంబంధించిన రెసిపీ అయితే ఐ బటన్లో ఇస్తాను, కంప్లీట్ రెసిపీ అక్కడ ఉంటుందండి. సో అది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి, అయిపోయింది. బట్ ఆమ్లెట్ మాత్రం చాలా హెవీ అయిపోయింది అనమాట.
ఎందుకంటే చాలా తక్కువ తక్కువ అనుకున్నాను కానీ చాలా ఎక్కువ అయిపోయింది. సో బనానా ఆమ్లెట్తో పాటు తోటకూర పప్పు అండి. మార్నింగ్ టైం నేను వాసు ప్రిపేర్ చేశాను, నాకు ప్రిపేర్ చేసినప్పుడు లైట్గా క్రేవింగ్ అనిపించింది అనమాట. సో అందుకే నా కోసం కొంచెం ఉంచుకున్నాను. ఒకసారి క్రేవింగ్ అనిపించింది తినేసామంటే కనుక ఇంకా మళ్ళీ దానిపైన ఉండదన్నమాట. సో నిజం చెప్పాలంటే ఈరోజు మీల్ చాలా 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 హెవీ అయింది. ఓన్లీ నాకు చాట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల ఎలాగోలా ఫినిష్ చేసేసానమాట. సో అందుకే ఈరోజు కాఫీ కూడా తీసుకోలేదండి. ఎందుకంటే కాఫీ తీసుకోలేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నా మీల్ ఎంత దారుణంగా హెవీ అయింది అన్నది. ఎందుకంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ వరకు అలా ఉంచాలని చెప్పేసి ఇంకా తినేసాను. ఎందుకంటే వన్ మీల్లో మన ఫుడ్ని వేస్ట్ చేయం కదా, ఖచ్చితంగా అదైతే అలవాటు అయితే అవుతుంది. మొత్తం లాస్ట్ ముద్ద వరకు తినాలనిపిస్తుంది అన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, డే టూ అప్డేట్స్ అయితే ఇవి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి, మీ డౌట్స్ కానీ ఏమున్నా సరే నాకు సజెషన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో చెప్పి, మీ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే 3 అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.